మనం చూసిన సినిమా వాళ్ళు ఎంత అవమానం చేశారండి హీరో తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి అల్లురి అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ఆర్ఆర్ఆర్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం మాట్లాడితే అవమానించడం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళీ లక్ష్యం ఒకటే అతనికి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి అడ్డం వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ ఫినిష్ చేయాలి ఎవడో మాట్లాడినా వాడిని మాట్లాడలేకుండా చేయాలి ఎవడో నోరెత్తకూడదు వీళ్ళ దోపిడీ యథేచ్ఛగా జరగాలి అది ఇతని లక్ష్యం వదిలిపెట్టే సమస్య లేదు నిన్నే మీరు చూశారు మాట్లాడితే వీళ్ళు ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏవీ లేకపోయినా ఏదో బ్రహ్మాండంగా ఉన్నా బ్రహ్మాండంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు అవుతా ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అగైనిస్ట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ తెలుగుదేశం ఎన్ని చేసిన తర్వాత మీలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి రాజకీయాలు పేరు చెప్పడానికి కూడా అర్హత లేదు ప్రజాసేవకు వచ్చిన వ్యక్తుల్ని రాజకీయాల్లో గౌరవించాలి కానీ ఇలాంటి దుర్మార్గం కాదు బుద్ధిండాలయ్యి వస్తారు బాబాయ్ అని చెప్పి ఎవరి మీద పెట్టారు నీ ఎవరి మీద పెట్టారా అదే మరి కోడికత్తి కేసు ఏం చేశారు చేస్తారు నీ డ్రామాలన్నీ కట్టి పెట్టండి అయిపోయింది మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది బీ క్లియర్ సమాషానుకోవద్దని ప్రజాస్వామ్యం అనుకుంటే మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేకపోయారు ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా గంజాయి అదే కదా మేము అడిగింది అది అడిగితే చేతగాని ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా మా మీద ఆఫీస్ మీద దాడి చేస్తారా కేసు పెట్టారా ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు అంటే మొత్తం ఆపోజిషన్ పార్టీని చంపేస్తారా మీడియాని చంపేస్తారా మీరు రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు అదే జరగబోతుంది ఇరు పోతూ ఉంటే మీటింగ్లు పోతూ ఉంటే రాళ్ళు వేస్తారా మీరు ఏంటి కవింపు చర్యలు అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళా మా మీద కేసులు పెడతారు ఇవన్నీ కూడా మారండి మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి నేర్చుకోకపోతే నేర్పిస్తాం పని చేయిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు